స్వాగతం. మనం అన్ని ముచ్చట చెప్పుకుందాం కానీ ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. అన్నదాత సినిమాకు సెన్సార్ కటింగ్ అట్లెట్లని మన మూర్తన్న ఫైటింగ్. పూలేకు దండలేసే కాడ పంచాది, జయంతి పండగలా ఇట్లుంటాది. పేషెంట్ అయింది పిల్లల మర్రి, పానం తింటుందట చెదలు జొర్రి. మందు మిక్సింగ్లో సత్తి. ఇది తాగుడు ఫోగ్రామ్ కాదు, ఎంత తాగినా కిక్కెక్కని జనాల కిక్కెక్కించే ఫోగ్రామ్. ఇది కాక్టెయిల్ కళ్ళు మిస్కింగ్. సి లేమన్ ఈజ్ ఆల్సో ఈజ్ ఇయర్. ఇవాళ జ్యోతిరావు పూలే సార్ పుట్టినరోజు పండగ, 192వ జయంతి పండగను సంబరంగా చేసిరు దేశమంతా. గరీబోళ్ళని మీదికి తెస్తేందుకు జీవితం మొత్తం తన్లాడిండు, ఆడోళ్ళు కూడా చదువుకోవాలని కొట్లాడిండు, ఎన్నో పోరాటాలు చేసిండు మన పూలే సారు. దేశానికి ఆయన చేసిన సేవలను యాద్ చేసుకున్నారు లీడర్లు అభిమానులు. అంతటా మంచిగానే జరిగింది కానీ గీడనే. ఏం అర్థమైతలేదు కదా, ఆ ట్రోకు హనుమంతన్న, ఈ ట్రోకు కామ్రేడ్లు పుస్తీలకే తయారైనరనుకోరాదు. చాలా సేపే నడిచింది జగడం. ఇంతకు పంచాది ఎట్లా పుట్టిందంటే, అంబర్పేటల పూలే ఇగ్రం చుట్టూ పువ్వులు కట్టించిందట కాంగ్రెస్ హనుమంతన్న. ఇంతల్నే సిపిఎం పార్టీలో వచ్చి దండలేసి మైక్ తీసుకున్నారట స్పీచ్ ఇస్తామని. చల్, నేను డెకరేషన్ చేపిస్తే మాకంటే ముందు మీరెట్లా దండలేసిరు అందులో లిక్ దిగిండు పెద్ద మనిషి. అగో ఇగ్రం ఏమన్నా నీదా మీ ఇంట్లదా అని కామ్రేడ్లు కన్నెర చేసిండ్రు. ఏందో ఏమో ఈ పెద్ద మనిషి, ఎప్పుడేదోటి ముంగటేసుకుంటాడు. అన్నిటికాడ నాదే పెత్తనం, నేనే ముంగటుండాలి అని ఉత్తగానే గుర్తాడు. నువ్వు డెకరేషన్ చేపించినంత మాత్రాన ఇంత లొల్లి చేసుడైతే కరెక్ట్ కాదు సారు. ఆర్ నారాయణ మూర్తన్న అని అనగానే మనకేం గుర్తు కస్తాయుల్లా, ఎర్ర జెండా సినిమాలు, ఎర్ర సైన్యం, ఒరే రిక్షా, చీమల దండు, దండోరా, లాల్ సలాం, రైతు రాజ్యం, ఇట్లా మస్తు సినిమాలు తీసిండు. మూర్తన్న సినిమా రిలీజ్ అవుతుందంటే ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు కట్టుకొని పోయి సినిమాను చూసొద్దురు, ఎందుకంటే అన్న తీసేటి బతుకు చిత్రాలు. గరీబోళ్ళ బతుకులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళే అన్నకు సినిమా కథలు. ఏండ్ల సంధి సినిమాలు తీస్తూనే ఉన్నాడు కానీ ఇప్పటికి కూడా ఆటోలనే తిరుగుతుండు. రైతుల బతుకులు ఎట్లయితే మారలేదో అన్న జీవితం కూడా మారలేదు. పంటను తీస్తందుకు రైతు అన్నవాడే కష్టాలు, రైతు సినిమా తీస్తందుకు అన్న కూడా అంతే కష్టాలు పడుతున్నాడు. అన్నదాత సుఖీభవ అనే పేరుతోని సినిమా తీసిండు మన మూర్తన్న. రైతుల కష్టాలు, బోకరిగాళ్ళ మోసాలు, బ్యాంకు లోన్ల మీద ఉన్నదట సినిమా. సెన్సర్ బోర్డు వాళ్ళు ఓకే అని సర్టిఫికేట్ ఇచ్చినాకనే టాకీస్లలో కిడవాలి. అయితే సినిమాలో చాలా కటింగులు చేసిండ్రట సెన్సార్ బోర్డు వాళ్ళు. జిఎస్టీ పోను 200 పోను క్వింటాల్కి మిగతా ఇస్తే మేము ఏమైపోతామని రైతు అడుగుతాడండి. అది అసలు జిఎస్టీ పోను అనే పదం ఎత్తేమన్నారండి. అర్థమైందా, పంట అమ్మిన పైకన్లా కొంత జిఎస్టీ పన్ను కట్టించుకునే సీన్ తీస్తే అది కట్ చేసేసిండ్రట. ఓకే సార్, జిఎస్టీ మీరు ఎత్తేమన్నారు ఎత్తేస్తానని చెప్పానండి. అంతేకాదు, నోట్ల రద్దుతోని బిడ్డ పెళ్లికి తిప్పలు పడే సీన్ని తీస్తే అది కూడా కోసేసిండ్రట. ఇప్పటికి ఏటీఎంల ముందు పెద్ద నోట్లు డబ్బు లేక నో క్యాష్ అని బోర్డులు పెడుతుంటే ప్రజలు ఏటీఎంల ముందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఆ యొక్క దిష్టి బొమ్మను తగలబెడుతున్నారు. ఈవేళ దేశభక్తి భరించండి అంటే నిజంగా పెద్ద నోట్లకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే దేశ ద్రోహం ఏమని చాలా మంది ఓపిక పట్టారు, భరించారు. కానీ ఇదేం బాధ అండి, స్టిల్ ఇట్ చేసింగ్. తన కూతురు పెళ్లి ఎక్కడ ఆగిపోయిందో అని ఆవేదన కూడా చివరి తను చెప్పుకుంటాడు, దాన్ని ఎత్తేయమని చెప్పారండి. ఇక బ్యాంకు లోన్లు, రుణాల మాఫీ మీద తీసిన సీన్లను కూడా కటింగ్ చేసిండ్రట సెన్సార్ బోర్డు వాళ్ళు. అట్లనే పెద్ద పెద్దోళ్లకు 1000 కోట్లు లోన్లు ఇచ్చి బ్యాంకులు మునుగుడు, అదే రైతు 100000 లో 2 లక్షలో రుణం తీసుకొని కట్టకుంటే ఇంటి ముంగట్కొచ్చి ఇజ్జత్ తీస్తారు కదా, ఆ సీన్ని కూడా పెట్టిండట సినిమాలో. సో అలాంటి మెయిన్ సీన్ని అది ఎత్తేయమంటే అప్పుడు నేను ఫీల్ అయ్యా, ఉన్నది తీసిన నేను అని ఎంత బతిలన్నా ఊకోలేదట. కత్తెర్లు పట్టుకొని 7 కాడికి కటింగ్ చేసిండ్రని బాధపడ్డాడు మూర్తన్న. అయినా అన్నేం ఊకుంటలేడు, మళ్ళో పారి దరఖాస్తు పెడతాడట, కాకుంటే పైసలు ఖర్చు అవుతాయట.
రైతు కష్ట నష్టం మీద సినిమాలు తీస్తే గిన్ని చేర్తులా. అదే పనికిరాని కథలు, వచ్చిరా నెగురుడు, కుళ్ళు జోకులు, ఆడోళ్ళని తక్కువ చేసి చూపించే సినిమాలు తీస్తే మాత్రం వాళ్ళ కండ్లు కనబడే కత్తెర్లు మొండిపోతాయి. అన్నా, అన్నం పెట్టే రైతుల మీద సినిమా తీసినవు కాబట్టి మా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటదే. ఒక పార్టీలో ఇద్దరు సీఎం అభ్యర్థులు ఉంటే కష్టముల్లా, ఆ ఇద్దరికి వడినాదిగా గ్రూపులు అలుగుడు సెపరేట్ మీటింగ్లు అవుతుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీలు అట్లా కాదు, ఒకటే పార్టీలో ముఖ్యమైన లీడర్లంతా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉండొచ్చు. ఆ స్వేచ్ఛ బగ్గున్నది కాబట్టి ఈసారి కూడా ఉపయోగించుకున్నట్టున్నాడు. ఎలక్షన్లు ఉరకస్తున్న కొద్దీ ఉడుకు మీదున్నాయి కర్ణాటక రాజకీయాలు. బరాబర్ ఏడాది కిందట బీజేపీల షేరికైన ఎస్ఎం కృష్ణ సారు మళ్ళా పాత పార్టీలకు దుంకేదందుకు గోడెక్కిండట. రాజకీయ భిక్ష, సీఎం సీటు, సెంటర్ మంత్రి కొలువులు ఇచ్చిన షేయి గుర్తు పార్టీ శరణ్ కోరుతున్నాడట. పాత పార్టీ పాత లీడరే కాబట్టి కాంగ్రెస్ కండు వేసుకున్నాడు పెద్ద పనేం కాదు సార్కు. ఏడాదికే కొత్త పార్టీ యాస్టకొచ్చిందా అని అనిపిస్తున్నదిలే. అస్సలు కథ ఏరే ఉన్నది, బీజేపీ గెలుస్తుంది ఇక నన్నే సీఎం చేస్తారు అనే ఆశతోని షేయి గుర్తులకు చేయిచ్చి బీజేపీలో చేరికైండు నిరుడు. కానీ పార్టీ గెలిస్తే యడ్యూరప్పే ముఖ్యమంత్రి అని జోరుగా ప్రచారం నడుస్తుంది. అప్పుడు కృష్ణసార్ మెడల కండు వేసిన అమిత్ షా సారే ఇప్పుడు యడ్యూరప్పని ఎంటేసుకొని తిరుగుతుండు. ఈ సార్ పేరు యాద్ చేసిన వాళ్ళే లేరట. అయినా ప్రతిపక్షం నుండి ముందు సంధి జెండా మోస్తున్న లీడర్ని కాదని కొత్తగా వచ్చిన లీడర్కి పవర్ ఇయ్యారు కదా. కిట్టప్ప నువ్వు వస్తే మళ్ళా పవర్ మనదే, నువ్వు రాప్పా అని పిలుస్తుంటాడు సిద్ధప్ప. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయంలా పార్టీలు జెండాలు సిద్ధాంతాలు కాదు, అధికారం అధికారం మాత్రమే ముఖ్యమన్నట్టు. హే, ఏమైందే యాభై చెట్టు, ఎందుకు గట్ల రందిలు ఉన్నట్టున్నావు? ఏం లేదే మామిడి చెట్టు, పొద్దుగాల ఒక పిల్లగాడు యాప పుల్ల కోసం షెట్ ఎక్కి లేత కొమ్మ మీద కాలు పెడితే పుట్టుకుని ఇరిగిందే. పిల్లగానికి ఏం కాలేదు కానీ నాకే దెబ్బ తాకింది. నా సరే కానీ నువ్వెందుకు ఫికర్ పడుతున్నావే మామిడి చెట్టు? ఏం చెప్పమంటవే నన్ను, గాలి దుమ్మరానికి మంచి మంచి కాయలు తుప్ప తుప్ప రాలిపోయినాయే, నన్ను సాధిన రైతు ఎట్లా బతుకుతాడో అని బాధ అనిపిస్తుంది నాకు. ఏంది సావిత్రి, షెట్లో మాట్లాడుకుంటున్నాయా అని పరిశాన్ అనిపిస్తున్నదిలే. అరే అంతకంటే పరిశాన్ అయ్యే వార్తను చూస్తారు మీరు ఇప్పుడు. చెట్టుకు గ్లూకోజ్ లెక్కిస్తుండ్రు అని పరిశాన్ అనిపిస్తున్నదిలే. ఇది మహబూబ్ నగర్ లో ఉన్న పిల్లల మర్రి. సేమ్ మనిషి ఓద్యం ఎట్లా చేస్తారో చెట్టుకు కూడా అట్లనే చేస్తున్నారు. షెదల్ బట్టి బలం లేని చెట్టుకు మందులెక్కిస్తున్నారు. మొదల లోపట మెట్టబెట్టిన పురుగులను చంపేటందుకు మందులను పంపిస్తుండ్రు. కొమ్మలకు ఆకులకు మందులు పిచికారీ చేస్తున్నారు. చెట్టు ఒరగకుండా ఆడాడ సిమెంట్ దిమ్మెలు కట్టించిండ్రు సపోర్టు కోసం. మనిషికి పానం బాగలేకుంటే ఎట్లా చూసుకుంటారో అంత పైలంగా చూసుకుంటున్నారు. చూసుకోవాల్సిందే మరి, ఎందుకంటే పిల్లల మరి చెట్టు వయసు 100 ఏళ్ళట. 5 ఎకరాల జాగల వరుసుకోనుంది. ఆయితారం పూట ఇదో పిక్నిక్ స్పాటు. గప్పట్లో చూస్తే మరి చెట్టు మాయమైతుందేమో అని అనుకున్నారంతా. కానీ కలెక్టర్ సార్ మనసు పెట్టి పిల్లల మర్రిని బతికిస్తందుకు తన్లాడుతున్నాడు. చెట్టు పచ్చగైంది, కొమ్మలు ఇగురు పెడుతున్నాయి, ఆకులొస్తున్నాయి. చెట్టును కాపాడుతున్న డాక్టర్లకు దండాలు పెట్టుకుంటా పిల్లల మర్రి ఇంకిన్ని పిల్లలు పెట్టాలని కోరుకుందాం. నగరవాసులకు హెచ్చరిక, మీ ఇంటికి నల్లాలు బాగు చేస్తాం, మోరీలు సాఫ్ చేస్తాం, మంచినీళ్ళ పైప్ కనెక్షన్లు ఇస్తాం అని కొత్త వ్యక్తులు వస్తే మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు తత్తరబిత్తర చూపులు చూసినట్లయితే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి, లేకుంటే మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. నాకు చెప్పస్తలేదు కానీ వార్తను చూడు. హైదరాబాద్ సరూర్ నగర్లా గీ ఇంటిని దోషిరు దొంగలు. వైఫై కనెక్షన్లు ఇస్తామని ఇంట్లోకి వచ్చి కత్తులు చూపించి 20 తులాల బంగారం 45,000 రూపాయలు మూట కట్టుకున్నారు. జర్ర అయితే వెళ్ళిపోదురు. ఇంతల్నే గీ పిల్లగాడొచ్చి డోర్ని కొడితే తీయలేదట ఇంట్లోన్నోళ్ళు. ఇంకో డోర్లకెళ్ళి దొంగలురికే చూసి దొంగ దొంగ అనుకుంటురికిందట ఎంబడి. నడిమిట్లకి అన్నగాలిస్తే బండి మీద పోయి మొత్తానికైతే దొంగల్ని దొరికించుకొని పోలీసులకు పట్టించారు. 13 ఏళ్ల పిల్లగాని ధైర్యానికి మెచ్చి తారీఫ్ చేసిండు పెద్ద పోలీసు సారు. మరి వాళ్ళు ఎందుకు దొంగతనం చేసిరో తెలిస్తే వాళ్ళని కూడా గ్రేట్ అంటారు. ఇద్దరు దొంగలకు లగ్గాలు కుదిరినాయట. మామలిచ్చే కట్నాలు సరిపోవు అని అనుకున్నారేమో, మందీళ్ళని దోసే కార్యం పెట్టుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసం దొంగతనం చేసి దొరికిరు కాబట్టి లగ్గానికి ముందే మైలపోళ్ళు తీపించుకునే కథ అయింది పాపం. సూరత్లా 200 మంది ఆడవిల్ల పెళ్లిళ్ళు చేసిన వజ్రాల వ్యాపారి, మధ్యప్రదేశ్లా 150 పెళ్లిళ్ళు జరిపించిన సావుకారి, మహారాష్ట్రలా సామూహిక వివాహాలు జరిపించిన దయగల్ల మహారాజు,
అని అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. మనతాన కూడా అసంటి కార్యం చేసిండు ఒక లీడర్. 10 కాదు, 20 కాదు, 50 కూడా కాదు, 131 లగ్గాలు జరిగినాయి ఒకటే పారి. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లా పేదింటి ఆడపిల్లలకు సామూహిక లగ్గాలు చేపించిండు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కొత్త జంటలకు పట్టుబట్టలు పుస్తమెట్టెలు పెట్టించిండు. కొత్త సంసారం కాబట్టి వండుకొని తింటందుకు గిన్నెలు, ప్లేట్లు, బకెట్లు, ఫ్యాన్లు, బీరువాలు, బడి బాసన్లను పెట్టిండు. వచ్చిన చుట్టాలకు కమ్మటి పెళ్లి భోజనాలు కూడా తినబెట్టిండ్రు. ఇక ఏప్రిల్ 1 నుంచి కళ్యాణ లక్ష్మి కట్నం 116 అయింది కాబట్టి జల్దిగానే గా చెక్కులు కూడా పంపిస్తాదట సర్కార్. దిస్ వన్ బర్ఫీ గడ్డలు అండ్ వన్ మోర్ ఓకే దిస్ వన్ ఇస్ ఆల్సో చపాక్. See all this village kallu only missing all the missing this one. Ayyo em lekunda bhai ifudu one more try please ice this only look other than go not. Vaamu idendi mandu pannlu kallu dugname vetindi kada satiga. This is the only afkari accepted cocktail only. Take some 2 barfi gaddas and accepted this okay. It's just stylish. Oh, someone is missing. Yes, I'll try that. It's no problem. And I will try that. This not correct. Okay, this one is right. Deepam buddhi like that. Satyaga, you malla kallu daagudu program pettukuna vaari ippudu. Idi taagudu program gaadu. Enta daagina kikkekkani janala kikkekkinche program. Idi cocktail kallu missing. See, lemon is also is here. Hey. క్రిస్మస్ కేక్ మిక్సింగ్ అనగా గిన్నగాన్ని కళ్ళు మిక్సింగ్ ఏదిరా నీకు డబరటలా కిస్మిస్లు ఎర కావితే సఫర్ ఇచ్చి తింటావు కదా ఇవన్నీ ఏమేర్క నీకు కళ్ళులా మనం కొంచెం అది కొంచెం ఇది వేసుకొని దీన్ని ఇట్లా చేసి బా ఇట్లా ఏంది ఓయ్ కళ్ళు గట్ల మిట్కరిస్తున్నావు ఏంద్రా అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఎండ్లో ఏమేం కలుపుతున్నావు ఇది కొత్త రిమ్మ తాగితే తిరగది దిమ్మ మందు మీటర్ కూడా కనవాలది బొమ్మ మీరెవరు దొరకరమ్మా ఇది కళ్ళు కాకిటేలు. అరే కాకిటేలు కాదురా కాక్టైల్ అంటారు నీకు పేరే తెలియదు కానీ పెద్ద తయారు చేస్తున్నాడు ఇక. అమ్మో కాకిటేలు అంటే నీకు ఎరుకనే నాక ఎప్పుడన్నా మురక చూసినావాక ఎరుకున్నట్టే చెప్తున్నావు ఎట్లుంటారు ఫుల్ల ఫుల్ల ఉంటారా చేసేది గనా తీయ తీయగనా. ఏ అమ్మ చెంప మీద 2 జరుగుతా బిడ్డ నేను పేరిన్నాకంతే అయినా అది కళ్ళుతో తయారు చేయరు పిరం మందులతో తయారు చేస్తారట. నేను కూడా కళ్ళులు అవన్నీ కలుపుతున్నా ఇగో కళ్ళు ఇగో ఇసుకి ఇది ఇగో ఇది బీరు ఇదాన్నే కవి బాబీ అంటారు. ఇది కొత్త రకం మందు కాదురా కక్కుడు మందు అంటారేమో ఇదంతా నేను ఎత్తిమీన గుమ్మరించుకొని చేస్తున్నావు నాకు తెలిసే. దిస్ వన్ ఈస్ ద ఆల్కహాలిక్ రెస్పాన్సిబిలిటీ అక్క ఇవన్నీ చేసి ఆఫ్కార్ ఆమ్దాన్ పెంచాలని కృషి చేస్తున్నా నేను. దిస్ వన్ ఈస్ ట్రకిలా అండ్ వన్ మోర్ ఐఎమ్ జిమ్ క్యాకిరా. ఓ దానికోసం మస్తు మంది తిప్పలు పడుతున్నారు అవి ఇట్లా చేస్తే నీకేమొస్తుంది కళ్ళు లోటి మెడల్ వేస్తాను అనుకుంటున్నావా నీకు. తెలంగాణ కళ్ళు కాక్టైల్ మిస్కింగ్ ఛాలెంజ్ అవార్డు నాకే ఇస్తారు బా సత్తిగాని అంత మంచిగా ఎవరు కలుపుతలేరు అంట అని సత్తిగారు కాక్టైల్ స్పెషలిస్ట్. 2-3 కలిపితే కొత్త మంది తయారు చేసినట్టే నీగా. బొంబాయిలో ఒక మనిషి చాక్లెట్లల్లా బర్ఫ్ గడ్డలు ఇసుకి పోసి కంటి పెట్టి గల 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 కలిపి ఇది కొత్తది అంటానంటే విస్కీ కాక్టైల్ అవార్డు ఇచ్చిర్రు నాకెందుకు ఇయ్యారు కళ్ళు కాక్టైల్ అవార్డు ఇస్తారు నాకు. ఏ అది ఇంటర్నేషనల్ అవార్డు రా బార్ దుక్కున పొల్లు ఇస్తారు నీకెందుకు ఇస్తారు ఎవరు ఇస్తారు అసలు ఆ ముచ్చట నీకెందుకు. ఆఫ్కార్ మంత్రి పద్మరావు సారే ఇస్తాడు అబ్బా సత్తిగారు కొత్త మందు కనిపెట్టింది అంట అని కళ్ళు కాకిటేల్ ను ప్రపంచానికి మొత్తం ఎరక చేస్తాడు అప్పుడు సత్తిగాని మందుకి ఎగబడతారు అందరూ. అబ్బా ఇది కొత్త మందని కొనేందుకు ఎగబడతారు కదా ఆయన పద్మరావు సార్ ఎందుకు ఇస్తారా దీనికి అవార్డు. పద్మరావు సార్ ఏమన్నా పైసలు తక్కువ తెస్తుండా యారికి 10,000 కోట్లు తెస్తా అంటాను అని 20,000 కోట్ల రూపాయలు తెచ్చిండు ఇంకా సత్తిగాడు కూడా మంచిగా ఆసరవుతున్నాడు అంట అని అవార్డు గ్యారంటీ ఇస్తాను నాకే. అవార్డు కాదు కదా అడ్డం తింటే మందు తయారు చేసిన మూతి మీద వాత పెట్టి జైలు పెట్టిస్తాడు. ఎండాకాలం వస్తున్నది కదా బీల్డర్ రేట్లు పెంచుతారంట పాపం పైసలు లేని వాళ్ళు అగ్వ మందు తాగుతారు కదా సత్తిగాని మందు అగ్వనే ఉంటది నేను తయారు చేస్తా ఆసరు అయితే నేను. నీకు ఒక్క మంది పేరు తెలియదు కానీ ఇది తయారు చేస్తాడట మంది కమ్ముతాడట. మార్టినో మార్గరిటా మెజిటో మార్కరియా బ్లడీ మారీ టకీలా కాక్టైల్ హాంకీ ఫాంకీ ఓల్కూబాన్ జంగిల్ బాడీ ఇవన్నీ ఎరక నాకు. అమ్మో
ఇవన్నీందిరా, ఏం పేర్లు, ఊర్ల పేర్లా? ఇవన్నిటికి కళ్ళు కలిపిన అనుకో, కళ్ళు మార్టినో, కళ్ళు మార్గరిటా, కళ్ళు ట్రకీలా, ఇవన్నీ అయిపోతాయి. నీకు రోజులు దగ్గర పడ్డాయి అయినా, కటింగ్ చేపించుకోవు, తినుడు తాగుడు పెళ్లి తప్ప ఇంకేం ముచ్చట్లు వేస్తలేవు, చూస్తున్నా నేను కూడా. శాస్త్రం మెత్తలు ఎప్పుడైనా కటింగ్ కట్టాలు పెంచుతారు, నేను కూడా మంచి మందు కనిపెట్టినాకనే కటింగ్ చేపించుకుంటా. పద్మరావు సార్ చూడండి ఎన్ని కొండీలు పెడుతున్నారో. పద్మరావు సార్ ఇది మీరు శాంపిల్ చూసినాకనే మందికి ఇన్రి మార్కెట్లోకి ఇడివండి, నాకు అవార్డు ఇప్పిండ్రి. ఇగో మొన్న అయితరం మా ఇంటికి ఓ దోస్త్ వచ్చింది, మేము అదివరకే చికెన్ తెచ్చి వండుకున్నాం, ఇక పగటిలు తినేందుకు అందరం కూర్చున్నాం. అయ్యో సారీ సావిత్రి, నేను కోడి కూర తినను కానీ నేను ప్యూర్ వెజిటేరియన్, నీకు తెలుసు కదా అన్నది. అయ్యో ఎట్లనే మరి, రాక రాక ఇంటికి వస్తుంది, ఏం తినకుంటే ఎట్లా అని అంటే, ఒక నాలుగు గుడ్లు తెచ్చింత ఆమ్లెట్ పోయరాదు అని అన్నది. కోడి తినదు కానీ అది పెట్టిన గుడ్డు తింటుందట, అంతేకాదులా చికెన్ సొర్వ కూడా వేసుకొని మంచిగా తిన్నది, అదేం వెజిటేరియనో ఏమో మరిగా. కూరగాయల భోజనమే నాకు ఇష్టం, నాకైతే మాంసం అస్సలు తినబుద్ధి కాదు అని చెప్పేటోళ్ళ సంఖ్య దినమింత పెరుగుతుందట దేశంలో. అట్లని మొత్తమే తినరా అంటే ముక్కలు తినేందుకు కూడా ఓ లెక్క ఉంటుందట వాళ్ళకు. దేశంలో 8 రకాలుగా తింటున్నారని ఒక సంఘ పొల్లు సర్వే చేసి చెప్పారు. ఫస్ట్ వెజిటేరియన్స్ అంటే వీళ్ళు మాంసం ముట్టరు కాక ముట్టరు, ఏమున్నా కాయగూరలు ఆకుకూరలు కందల సొంటి మాత్రమే తింటారు. దాని తర్వాత ఎగ్టేరియన్లు అంటే చికెన్ మటన్ తినరు కానీ కోడబెట్టిన గుడ్డు అయితే గుడికేస్తారు. ఇక కొందరు ఉడకబెట్టిన గుడ్లు ఆమ్లెట్ అసొంటి తినరు, కానీ గుడ్డుతో చేసిన కేకులు అంటే కాయి చేస్తారు, వీళ్ళు కేక్టేరియన్స్. ఇక చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తారు కానీ పీసులను పక్కకు పెట్టి సోర్వ మాత్రమే కలుపుకొని తింటారు, వీళ్ళను గ్రేవిటేరియన్లు అంటారు. ఇక కొందరు ఇంట్లో అస్సలుకే తినరు మాంసం, కానీ బయట దోశలతో కుమ్మి పడేస్తారు, వీళ్ళను రిస్టికేటేరియన్లు అంటారట. మందు కొట్టినప్పుడు మాత్రమే మాంసం తినేటోళ్ళు బూజిటేరియన్లు. ఇక లోపల కొందరికి తినాలే తినాలే అని కుతిగుంజుతుంది, అబ్బా ఎవరన్నా తినమని బతులాడితే ఎంత మంచిగుండు, చికెన్ని సంపిడిచి పెడతా అని అనుకుంటారు. వీళ్ళ పేరు ఫోర్స్టేరియన్లు. అమ్మో ఇలా పేస్తారం, అయ్యో ఇలా శనారం కదా నేను ముఖకూర ముట్ట అని అంటారు, కానీ కడమ రోజులలో ఎంత పెట్టినా కుమ్మేస్తారు, వీళ్ళను క్యాలెండరేటియన్లు అంటారు. మొత్తంగా తేలింది ఏంటంటే కొందరు అంటే కొందరు తప్ప అందరూ నాన్ వెజ్కి నాలుకెళ్ళి సపరిచ్చేటోళ్ళే, కానీ బయటకు మాత్రం నేను వెజిటేరియన్ని అని చెప్పుకున్నాడు గొప్పగా ఫీల్ అవుతుంటారు. అందరు శాకాహారులే కానీ రొయ్యల ముట్ట మాయమైనట్టే ఉన్నది పో ముచ్చట. మరి మీరే రకము మీకే తెలవాలి. చూసేసిండ్రా ఇంకో చిన్న వార్త మిగిలిపోయింది, దాన్ని కూడా చూడరి. రైతన్నల కోసం మంచి ముచ్చట తెచ్చినాం, ఈ తాపకు ఆనాకాలం ముందే అందుకుంటదట. ఋతుపవనాలు గదేనుల్లా మోసుకొచ్చే మబ్బులు లెక్కకైతే 1 నాటికి కేరళ రాష్ట్రానికి వస్తాయి, అటు ఇంకా మన తానికి వస్తాయి ఎప్పుడైనా. అయితే ఈ తాపకు 5 రోజుల ముందుగానే వస్తాయి అంటున్నారు వాతావరణ సంఘపోళ్ళు. పరిస్థితి చూస్తే అట్లనే అనిపిస్తుందట, పేరుకే ఎండాకాలం కానీ ఆనాకాలం లెక్క కొట్టబట్టే ఆనలు. అయితే శినుకులు రాలకుండా ఎల్నీనో అనేటిది అడ్డం పడుతుంది అంటారు కదా, ఇప్పుడు పడుతున్న ఆనలతోని అది తోక వీకిందట. కాబట్టి మే నెలాఖరులనే మబ్బులొచ్చి ఆనలు జంపు జంపుతాయి అంటున్నారు ఆఫీసర్లు. కానీ ఈ షెడగొట్టు ఆనలేవో ఆనాకాలంలోనే పడితే బాగుండే, చేతికొచ్చిన పంటలు ఖరాబ్ కాకపోవు. అయిపోయినాయి మన ముచ్చట్లు, నేను మళ్ళా కలుస్తాను మిమ్మల్ని. నమస్తే.